హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎక్స్వైజెడ్ బ్రెయిన్. ఏపీ 10th క్లాస్ సంబంధించి సోషల్ చాప్టర్ వైజ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి. వీడియోతో స్కిప్ చేయకుండా ఎంతవరకు చూడండి. దాంతోపాటు మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మన ఛానల్లో. 10th క్లాసు ఇంటర్మీడియట్ సంబంధించి మోడల్ పేపర్స్, ప్రాక్టీస్ పేపర్స్, చాప్టర్ వైజ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ కెరీర్ గైడెన్స్, ఈచ్ అండ్ ఎవ్రీ అప్డేట్ అయితే మన ఛానల్లో వస్తుంది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. దాంతోపాటు ఎవరికైతే అవసరం అవుతుందో తప్పకుండా అయితే షేర్ చేయగలరు. సో చాలామంది అడుగుతున్నారు కేవలం మీరు ఇంగ్లీష్ మీడియం మాత్రమే పెడుతున్నారు, తెలుగు మీడియం పెట్టలేదు అని. అంటే తెలుగు మీడియం వాళ్ళు ఎంతమంది ఉన్నారో నాకు ఐడియా లేదు. సో వాళ్ళు అడిగేదాన్ని బట్టి అయితే నేను పెడతా ఉన్నా. ఇక్కడ చూడండి, 10th క్లాస్ సంబంధించి సోషల్ తెలుగు మీడియం చాప్టర్ వైజ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి. ఇక్కడ చూస్తే మీకు భారతదేశం భౌగోళిక స్వరూపాల్లో ఈ చాప్టర్లో 1 మార్క్ భారతదేశం ఉనికిని తెలపండి, డూన్ అనగానేమి, ఐఎస్టీ జిఎంటీలను విస్తరింపు. 2 మార్క్స్ క్వశ్చన్ చూడండి, గంగా సింధు మైదానాల ప్రాంతాలు ఎక్కువ జనసాంద్రత కలిగి ఉన్నాయి కారణాలు రాయండి, హిమాలయాలలోని సమాంతర శ్రేణులను తెలపండి. 4 మార్క్ క్వశ్చన్ చూడండి, భారతీయ వ్యవసాయాన్ని హిమాలయాలు ఏ విధంగా ప్రభావితం చేస్తున్నాయి. 7th, తూర్పు కనుమలకు పశ్చిమ కనుమలకు మధ్య గల పోలికలు తేడాలను గురించండి. 8 మార్క్స్ క్వశ్చన్ చూడండి, భారతదేశ ప్రధాన భూస్వరూపాల గురించి వివరించండి, తూర్పు తీర మైదానాలకు పశ్చిమ తీర మైదానాలకు మధ్య గల పోలికలను తేడాలను వివరించండి అనేసి ఇలా ఒక్కొక్క యూనిట్లో 1 మార్క్ ఏమున్నాయి, 2 మార్క్స్ ఏమున్నాయి, 4 మార్క్స్ ఏమున్నాయి, 8 మార్క్స్ ఏమున్నాయి, అలా మొత్తం 8 to Z అన్ని చాప్టర్. 2nd చూడండి, అభివృద్ధి భావనలు. 3rd చూడండి, ఉత్పత్తి ఉపాధి. దీంట్లో 1 మార్క్, 2 మార్క్స్, 4 మార్క్స్, 8 మార్క్స్. తర్వాత భారతదేశం శీతోష్ణ స్థితి, 1 మార్క్, 2 మార్క్స్, 4 మార్క్స్, 8 మార్క్స్. ఇలా గన్ షాట్ క్వశ్చన్స్ ఆ చాప్టర్ నుంచి ఈ క్వశ్చన్స్ అన్ని ప్రిపేర్ చేసింది ఎవరు అంటే ఎక్స్పీరియన్స్ గవర్నమెంట్ ఫ్యాకల్టీనే. ఇక్కడ చూడండి, భారతదేశ నదులు నీటి వనరులు కూడా 1 మార్క్, 2 మార్క్స్ అండ్ ఉన్నాయి. అంటే ఆ చాప్టర్లో వచ్చేది దాదాపుగా 1 మార్క్, 2 మార్క్స్ అనమాట. 6th చూడండి, ప్రజలు. దీంట్లో 1 మార్క్, 2 మార్క్స్ అంతే, 4 మార్క్స్. 8 మార్క్స్ ఎక్స్పెక్ట్ చేయలేము. అండ్ 7th చూడండి, ప్రజలు నివాస ప్రాంతాల్లోంచి 1 మార్క్ క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, 2 మార్క్స్, 4 మార్క్స్ అండ్ 8 మార్క్స్ అయితే లేవు. 8th చూడండి, ప్రజలు వలసలు అండ్ మైగ్రేషన్ అనమాట. దీంట్లో చూడండి 1 మార్క్, 2 మార్క్ క్వశ్చన్, 4 మార్క్ క్వశ్చన్, 8 మార్క్ క్వశ్చన్. అంటే ఈ చాప్టర్లో గన్ షాట్గా వచ్చే 8 మార్క్ క్వశ్చన్ ఏమైనా ఉందంటే అది ఇదే. ఇలా 9th రాంపురం గ్రామ ఆర్థిక వ్యవస్థ, తర్వాత 10th ప్రపంచీకరణ, 11th చూడండి ఆహార భద్రత, 12th సమానత సుస్థిర అభివృద్ధి, అండ్ 13th ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం, తర్వాత వరల్డ్ వార్ 2 ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం, 2 అంటే వరల్డ్ వార్ అనమాట. 15th వలస పాలిత ప్రాంతాల్లో జాతి విముక్తి ఉద్యమాలు ఎవల్యూషన్స్, 16th భారతదేశంలో జాతీయోద్యమం దేశ విభజన స్వతంత్రం 1939 to 1947 వరకు, తర్వాత స్వాతంత్ర భారత రాజ్యాంగం నిర్మాణం 17th. 18th చూడండి, స్వతంత్ర భారతదేశం. 19th రాజకీయ ధోరణుల ఆవిర్భావం. ఇలా ప్రతి ఒక్క చాప్టర్ నుంచి 8 to Z అన్నీ ఉన్నాయి. కుదిరితే వీటిని మీరు ఏం చేస్తారంటే పీడిఎఫ్ జిరాక్స్ చేయించుకోండి. up to 20 seconds నుండి పౌరులు ప్రభుత్వాలు ఏమైనా లెసన్ మిస్ అయ్యంటే నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలాగే మీటర్లో ఉంది కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. తప్పకుండా అవసరమైన వాళ్ళకైతే తప్పకుండా మర్చిపోకుండా షేర్ చేసుకోండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు కైండ్లీ. ఇలాంటి మరొన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు దీనికి సంబంధించిన PDF మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను, అక్కడ వెళ్ళి మీదైతే సులభంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. దట్స్ ఆల్ ఫ్రెండ్స్, ఇది ఇవాళ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.